నమస్తే గురుగారు. నమస్తే మా గురుగారు, కొండలే అనేవి పెద్దవిగా చిన్నవిగా ఉండడానికి కారణమేమి? మరియు కొండలకి జలపాతానికి ఉన్న అనుసంధానం ఏంటి? మనకి కొన్ని కొండలు చిన్నవిగా ఉన్నాయంటే కొన్ని కొండలు పెద్దవి ఉన్నాయి. అవి మన అనుభవస్థల నుంచి పుట్టుకొచ్చింది. కొంత నడక లింకులు తక్కువ శాత పరిధిలో ఉంటాయి. ఒక చోట చిన్న కొండలు ఉంటాయి, అవి పోను పోను పెరగచ్చు కూడా. అట్లాగే ఆ తర్వాత కొన్ని అప్పుడప్పుడు పెరుగుతుంటాయి. మీరు ఎట్లా రోజు బాల్యం నుంచి యుక్తం నుంచి కౌమారం యుక్త నడక చివరి దశస్థితి వరకు పెరుగుతూ వస్తారు. అట్లా కూడా కింద భూసారాంశ తీగలు సారవంత నివృత్త నడక పెరిగే కొద్దీ కూడా మనకి కొండ నడక శాత పరిధి పెరుగుతూ వస్తుంది. అది మీ అనుభవ సారంలోంచి పుట్టుకొచ్చినట్టయితేనే వాటిని చిన్న కొండలు పెద్ద కొండలు అంటాం. కొన్ని కొన్ని ఊర్లలో చాలా పెద్ద కొండలు ఉంటాయి అని అంటుంటాం. అలా అన్నప్పుడు అవి వాళ్ళ యొక్క అనుభవపూర్వక సారస్థితి కనుక లింకులు అత్యధికంగా ఉంటాయి. ఇప్పుడు మనకు ఒక్కొక్క ఊరు అని ఎట్లా విభజించడం జరిగిందో కుటుంబ నడక లింకుల నడకలను బట్టి అట్లా కుటుంబాల సంఖ్యలు పెరిగే కొద్దీ సత్సంబంధ బాంధవ్యాల లింకులు పెరుగుతాయి కదా, లేదా కుటుంబాల లింకులు పెరుగుతాయి. అలా లింకుల నడకలను బట్టి అలా ఆ సలశేఖరణ యొక్క నడకలు సారాంశయిత తీగలు అత్యధికంగా ఉంటాయి. అట్లా వాటిని బట్టి ఆ సారవంతమంతయు ఏకం చేస్తే అది కొండ వేగంగా కూడా పెరుగుతాయి, కూడా సారవంతం పెరిగే కొద్దీ. కొన్ని ఊర్లలో నడకల్లో కుటుంబ నడక లింకులు తక్కువగా ఉంటారు, కానీ వాళ్ళు ఎక్కడికెక్కడ మనస్తత్వాల మధ్య చిక్కుబడి ఉన్నట్లయితే భూసారాంశయిత తీగలో సారవంత నివృత్తం పెరగదు. అలా పెరగకపోతే కొండలు కొంతవరకు పెరిగి ఆగిపోయి ఉంటాయి, అంతకుమించి పెరగడానికి లేదు. ఒకవేళ ఎప్పుడైనా కూడా కాస్త దారిని సరిమర్చుకొని సర్వీణాత్మక పరిణామం మళ్ళీ కదిలాడినట్లయితే అప్పుడు మనకి మళ్ళీ సారం పెట్టుకొచ్చి మళ్ళీ తిరిగి ఆ సార నివర్తపడం ఘన పదార్థంగా మరి మళ్ళీ కొండ పెరుగుతూ రావడానికి అవకాశాలు ఉంటాయి. అది మన అనుభవపూర్వక నడకను బట్టి ఆధారపడి ఉంటాయి. అందుకే మనకి ఇదంతా మన అనుభవ సారాన్ని బట్టినే తెలియాలి. కొన్ని కొండలు మనకంటే ముందు సాధించిన వాళ్ళ నడకల్లోడి ఉంటాయి, అవి ఒకరి స్థితికి చేరుకునే ఉంటాయి అన్నమాట. అందుకే మన రాతి అలవరికి యొక్క కదలికల యొక్క నడకలకు వాళ్ళ రాతి కదలికల యొక్క నడకలకు చాలా తేడాలు ఉంటాయి. అంటే ప్రసారాలు వేరువేరుగా ఉంటాయి, అది ఒక స్థితికి చేరుకొని అలా నిలబడిపోయి ఉంటాయి. ఇవి మన అనుభవ సారంలో ఇప్పుడిప్పుడు పెరుగుతుండేటివి. ఇంకా మీకు కొండకి జలపాతానికి తేడా ఏంటి అని ఒకవేళ సందేహం కలిగినట్లయితే, మనకి ఏ కొండ నడకైనా నిలబడింది భూమి ఆధారంగానే మొదట తెలియాల్సిందే. మనకు భూమి ఆధారం లేకుండా ఏవి నిలబడి ఉన్నాయని తెలియాలా, భూమి ఆధారం అనేది లేకుండా ఏవి ఇక్కడ నిలబడి ఉన్నాయో కూడా తెలియాలా. పరిపక్వత అయితే దశస్థితిని గామింపడు వాళ్ళ నడకల్లో భూమి ఆధారం ఉండదు. వాళ్ళ నడకలకి కొండకైనా సముద్రానికైనా వేటికైనా భూమి ఆధారం ఉండదు. మన అనుభవ నడక సారంలో పుట్టుకొచ్చిన ప్రతి ఒక్క వాటికి కూడా భూమి ఆధారంగా ఉంటుంది, ఎందుకంటే ఇవి మన అనుభవ సారంలోంచి పుట్టుకొచ్చినవి కాబట్టి. అట్లా మనకి ఆ రకంగా చూస్తే మనకి ఈ యొక్క కొండకి కిందనున్న భూల అలవరికి కనకకు లింక్ అనమాట. ఎందుకంటే ఆ భూమిలోని భూసారాంశయిత తీగల నడకల నుంచి ఇది ఘనపదార్థంగా చెరిగి రాయిగా నిర్మాణితం అవుతూ వచ్చింది కాబట్టి, తర్వాత చిన్న చిన్నగా కొండగా తయారవుతూ వచ్చింది కాబట్టి అది భూమి నడక ఆధారిత నడక కాబట్టి ఆ రెండింటికి లింకులు అట్లా ఏర్పడతాయి. అలా ఏర్పడతాయి కాబట్టి దాని మనకి భూమి పొర యొక్క అలవరికి యొక్క నడక మనకి అనేక రక యొక్క లింకుల నడకలతో కూడుకొని ఉంటుంది. భూసారాంశం ఒక భూపొర రెండు పొర అలా లింకుల నడకల్లో ఉంటాయి. అవన్నీ ఏకమవుతూనే ఆ రాతిని పెంచుకుంటూ వస్తాయి. అందుకే రాతి ఎన్ని అడుగుల యొక్క భూమి లోతుల్లోంచి ప్రాతకపోయిందో పై చూస్తే పెద్దగానే కనపడతాయి, కింద ఎన్ని భూమి అడుగుల యొక్క లోతుల్లోంచి ప్రాతకపోయిందో, ఎక్కడి నుంచి పుట్టడం అనేది ఆరంభమైందో ఇలా తెలియవస్తే కిందంగా దానికి పై పొర అనేది నిలబడి ఉంటుంది కదా, దాన్ని పాతము అంటాం. ఆ పాత నడక నుంచి కింద భూసారాంశ తీగ నడకలు ఉంటాయి, దానికి లింకుల్లోంచి నీటి గుట్టలు పుట్టుకొస్తాయి. అట్లా మనకు తెలియాల్సింది ఏంటంటే మన అనుభవ నడక సారంలో పుట్టుకొచ్చే ప్రతి ఒక్కటి కూడా భూమి ఆధారంగానే మరి ఏర్పడుతూ వస్తాయనేది మనకు తెలియాలి.